ఆయన ఎవడో శాంతి దూతట, నోబెల్ అవార్డు వచ్చింది యూనిస్కి. విచిత్రం ఏంటంటే మహమ్మద్ యూనస్ గారు, ఎవరైతే బంగ్లాదేశ్ సరికొత్త నాయకులు, వారు అమెరికా నుంచి దిగబడి అక్కడ సోరోసోలతో కలిసి కనిపించినటువంటి ఫోటోలు ఓపెన్ సీక్రెట్. సోరోస్ అనేటువంటి వాడు పోనీ ఏ రాజకీయ నాయకుడు అయితే పక్కన ఫోటో దిగుతాడు, ఏంటి తప్పు అనుకోవచ్చు. కానీ సోరోస్ అనేటువంటి వాడు ప్రపంచవ్యాప్తంగా కుట్రలకు పాల్పడతా దేశాలని మార్చేసేటటువంటి దరిద్రుడు, వాడితో ఫోటోలు దిగారంటే ఏంటి అర్థం? ఆ తర్వాతనే వాడికి శాంతి అవార్డు వచ్చిందంటే ఏంటి అర్థం? సీన్ అయిపోతుంది. ఇప్పుడు శాంతి, ప్రశాంతత, లేకపోతే కనుక ప్రజాస్వామ్య విలువలు, ఇవన్నీ మాట్లాడేటటువంటి యూనస్, వాళ్ళ దేశంలో ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి మీడియాకు ఒక వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే అక్కడ బంగ్లాలో జరిగిన అరాచకాలను మీడియా హైలైట్ చేస్తుంది కాబట్టి అట్లాంటి మీడియాకి ఇప్పుడు ఒక వార్నింగ్ ఇచ్చారు. బంగ్లాదేశ్ పరువు తీస్తున్నారు, మీరంతా హసీనా కోసం పనిచేస్తున్నారు, మీ పద్ధతి మార్చుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అని. లైక్ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు ఇచ్చిన తరహాలో వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి ఇట్లాంటి వెధవకి శాంతిదూత అవార్డు ఇచ్చినటువంటి వెధవలను అనాలా?